టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నెంబర్ వన్ వెర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. నమస్కారం శశికాంత్ గారు. నమస్తే శిరీష గారు. సో మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. అయితే అందులో రోజుకు ఒక ట్విస్ట్ అయితే మనం చూస్తున్నాం. అండ్ ఆ మార్పుల్ని బట్టే మనకి ఇందులో ప్రెసిడెంట్ రూల్ని తీసుకురావాలి అని అనుకుంటూ ఉంటున్నారు. అసలు ఏంటి సార్ ఆ మార్పులు ఏంటి, అండ్ ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ అయింది అని అంటూ ఉన్నారు, ఇది ఎంతవరకు నిజమై ఉంటుంది? కరెక్ట్, చాలా కరెక్ట్ టాపిక్ తీశారు మీరు శిరీష గారు. ప్రెసిడెంట్ రూల్ అనేది కన్ఫర్మ్ రావాలండి. ఎందుకో ఏంటో నేను రీజన్ కూడా మీకు చాలా క్లియర్గా చెప్తాను. ఈ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఇది. ఓకే, అసలు ఇందులో ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఏదైతే ఉన్నాడో అసలు వాడివి వింటుంటే చిత్ర విచిత్రాలు ఉన్నాయి. అంటే హీ సపోర్టెడ్ కంప్లీట్లీ బై ద వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అనేది మనకు అర్థమైపోతుంది. అది కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు పవర్లో ఉన్నారో మమతా బెనర్జీ గారు, వాళ్ళ సపోర్ట్ తోటే ఇంత అగత్యాలు ప్లస్ ఇవాళ ఈ మర్డర్ జరుగుతానికి కారణం కేవలం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అండ్ అది రూలింగ్లో ఉండటం వల్లే జరిగింది తప్ప, అది రూలింగ్లో ఉంటే, అది రూలింగ్లో లేకపోతే ఇది 100% జరిగి ఉండేదే కాదు. దాన్ని నేను ఎలా రిలేట్ చేస్తానో, కో రిలేట్ చేస్తానో ఇప్పుడు మీకు చెప్తాను. షూర్ సార్. ఇప్పుడు ఈ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నాడు, సందీప్ ఘోష్ అనేవాడు, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ కాలేజ్లో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రిన్సిపల్ అయ్యాడు. ఓకే, ఈ ప్రిన్సిపల్ పరిస్థితి ఏంటి అసలు, యాక్చువల్గా ఆ ప్రిన్సిపల్స్ పని ఏంటి, ఆ ప్రిన్సిపల్ పని ఏంటి, యాక్చువల్గా ప్రిన్సిపల్ పని ఏంటి కాలేజ్లో హాస్పిటల్లో ఇంటర్న్స్ లేకపోతే పేషెంట్స్ లేకపోతే డాక్టర్స్ మంచి చెడు చూసుకొని ఆయన ఒక పెద్ద ఆ వ్యవస్థకి పెద్ద, ఆ వ్యవస్థని తీసుకెళ్ళి ఇలాంటి నీచుడు చేతిలో పెడితే ఏం జరుగుతుందో, అక్కడ ఏం జరిగిందో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే ఓకే సార్. వీడు ఏం చేసేవాడు అంటే ఈ సందీప్ ఘోష్ అనేవాడు ప్రతి 2 రోజులకి అక్కడ పేషెంట్స్ వస్తే వాళ్ళకి సిరెంజ్లు, గ్లూ బాటిల్స్, సిలైన్ బాటిల్లు, రబ్బర్ గ్లౌజ్లు ఇవన్నీ వాడతారు కదా, హ్యాండ్ కేర్ గ్లౌజ్లు ఇవన్నీ ప్రతి 2 రోజులకి 500 కిలోలు ఈ చెత్త సామాను యూజ్డ్ డిస్పోజ్డ్ చెత్త సామాన్లు 500 కిలోలు ఫామ్ అయ్యేవి. ఈ 500 కిలోల్ని కాల్చిపడేయాలి వెంటనే. అవును. ఓకే, వెంటనే ఈడు ఏం చేసేవాడు అంటే ఈ సందీప్ ఘోష్ అనేవాడు ఏం చేసేవాడు అంటే ప్రతి 2 రోజులకి ఈ సామాన్ 500 కిలోలు తీసుకెళ్ళి బంగ్లాదేశ్లో ఒక 2 వ్యక్తులు ఉన్నారు. ఓకే, వాళ్ళని ఇక్కడ పిలిపించుకొని వాళ్ళతోటి రీసైక్లింగ్ చేయించేవాడు. వాళ్ళతోటి 500 కిలోలు రీసైక్లింగ్ చేయించుకొని మళ్ళీ దాన్ని సపరేట్గా మళ్ళీ దాన్ని కొత్త ఐటమ్స్ లాగా రెడీ చేసి మార్కెట్లో దాన్ని అమ్మేవాడు. ఇది ఒక పెద్ద డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ చేసేవాడు సందీప్ ఘోష్. అయితే దీంతో ఆగాడా ఈ సందీప్ ఘోష్ ఏం చేసేవాడు అంటే ఈ హాస్పిటల్లో అనాథ సేవాల తోటి బిజినెస్ చేస్తాను స్టార్ట్ చేశాడు. ఆర్గన్స్, ఓకే, వాటితో కూడా. ఎస్ ఎస్, కిడ్నీ, లివర్, ఐస్. ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవుతూ ఉంటుంది, లివర్ ట్రాన్స్ప్లాంట్ అవుతూ ఉంటుంది, బాగా తాగేసి సిరోసిస్ వచ్చిన వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయాలి, కిడ్నీస్ సహజంగా కిడ్నీ ప్రాబ్లంలో వస్తుంటాయి కిడ్నీస్ చేంజ్ చేయాలి, ఐస్ గుడ్డోళ్ళకి, ఓకే, వాళ్ళకి సేవ చేయాలన్నప్పుడు ఈ ఏదో డెడ్ బాడీస్లో ఐ డొనేషన్ ఇది పెడతారు. ఓకే, బ్లైండ్ పీపుల్కి వాళ్ళకి ఐస్ జనరల్గా లిస్ట్లో పెడితే సేవాలు వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకొని రాస్తే అవి ఇవ్వాలి. డైరెక్ట్గా సంజయ్ ఘోష్ ఏం చేశాడంటే ఈ సేవాలు అనాథ సేవాలని దిక్కుముక్కు ఎవరు లేరు కదా, అనాథ సేవాలకి ఎవరు అడుగుతారమ్మా, అనాథ సేవాలకి తీసుకెళ్ళి కాల్ చేస్తుంది తప్ప ఏముండదు అక్కడ. సో కాల్ చేసే ముందు ఈ పార్ట్స్ అన్ని తీసి మళ్ళీ వీటితోటి బిజినెస్ చేసేవాడు. చాలా పెద్ద మెడికల్ మాఫియా ఇది, ఇది చిన్న బిజినెస్ కాదు. ఇది ఈ సంజయ్ ఘోష్ ఎవరైతే, సారీ, సందీప్ ఘోష్ ఎవరైతే ఉన్నాడో వీడు నార్మల్ క్రిమినల్ కాదు. వీడి హిస్టరీ ఇంకోటి చెప్తా మీకు విచిత్రం. ఇలా వైఫ్కి ఎప్పుడైతే ఈ సందీప్ ఘోష్ అనే వాళ్ళ వైఫ్కి డెలివరీ అయిందో ఇన్ 14 డేస్, అది సిజరియన్ డెలివరీ అయింది. ఇన్ 14 డేస్లోనే ఆ వైఫ్ని డొమెస్టిక్ వయలెన్స్ అంటే పిచ్చ కొట్టుడు కొడితే ఆ అమ్మాయి స్టిచ్చెస్ కూడా ఊడిపోయినాయి. స్టిచ్చెస్ ఊడిపోయి మళ్ళీ ఆ బ్లడ్ లీక్ అవుతాం కూడా జరిగింది. ఏది ఈ సంజయ్ ఘోష్ ఎవడోతో ప్రిన్సిపల్ గురించి మనం, మా ప్రిన్సిపల్ గారు అని అంటానికి కూడా అర్హత లేని వాడు. ఓకే, అలా కొడితే స్టిచ్చెస్ ఊడిపోయి బ్లడ్ వచ్చిందంట అలా వైఫ్కి. అప్పట్లో బ్లడ్ ఆ వైఫ్ కూడా కంప్లైంట్ ఇస్తాను జరిగింది, దాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే వీడు ఆల్రెడీ గవర్నమెంట్తో లింక్ అయి ఉన్నాడు కదా, వీడు ఎప్పుడు కూడా హై లెవెల్ మినిస్టర్స్ తోటి వీళ్ళతో లింక్ అయ్యి ఈ వ్యాపారం. చూడండి శిరీష గారు, ఏ వ్యాపారమైనా అది మంచి వ్యాపారమైనా చెడ్డ వ్యాపారమైనా దానికి ఒక టీం ఉండాలి. టీం లేదే బిజినెస్ అవుతుందా? లేదు. ఎవరి బిజినెస్కైనా మీరు వెళ్ళండి, ఒక డైరెక్టరు, మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్, టీం ఉంటుంది. అలా వీళ్ళ మాఫియాకి కూడా ఒక టీం ఉంది, అందులో సంజయ్ ఘోష్, అందులో కూడా ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్. దీంట్లో ప్రిన్సిపల్ కాదు, ఆ మాఫియా బిజినెస్లో కూడా వాడే ప్రిన్సిపల్. దాంట్లో టీం ఎవరు అంటే గవర్నమెంట్ వ్యక్తులు, పోలీస్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ అందులో టీం. ఎస్.
ఇవన్నీ సరఫరాలు, ఈ ఆర్గన్స్, లేకపోతే ఆ డిస్పోజ్డ్ ఐటమ్స్ని చేసి మళ్ళీ రీసైకిల్ చేసి అమ్ముతాము. ఏదో ఈజ్ నాట్ డూయింగ్ హిస్ జాబ్, ఈజ్ డూయింగ్ మాఫియా బిజినెస్, ఈజ్ ఎ బిగ్ గూన్ అని మనకి అర్థమవుతుంది జరిగింది. అయితే చాలా హైదరాబాద్లో, ముషీరాబాద్లో డిప్యూటీ మెడికల్ కాలేజ్ ఒకటి ఉంది, దాంట్లో సూపరింటెండెంట్ లాగా ఇప్పుడు మన ఒక ఆయన పనిచేస్తున్నాడు, అలీ అనేసి. ఓకే, ఆయన ఒకప్పుడు ఆ కళాశాలలో పనిచేశాడు. పనిచేసినప్పుడు ఇప్పుడు ఉన్నారు ఆయన ముషీరాబాద్లో డిప్యూటీ మెడికల్ కాలేజ్లో, ఆయన సూపరింటెండెంట్లో పనిచేస్తున్నాడు. ఆయన ఒకప్పుడు అక్కడ కలకత్తాలో ఈ కాలేజ్లో పనిచేసేటప్పుడు, అప్పుడు ఈ ఘోష్ ఎవరైతే ఉన్నాడో ప్రిన్సిపల్, సందీప్ ఘోష్, ఈయన చేసే అరాచకాలని బయట పెట్టాలని అప్పుడు కూడా లెటర్ రాస్తే జరిగింది. 2023లోనే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 2023లోనే మార్చ్ ఏప్రిల్ మంత్లో ఆయన లెటర్ రాస్తాం కూడా జరిగింది. అన్ఫార్చునేట్లీ ఆ లెటర్ రాసిన హయ్యర్ అథారిటీస్లో ఈయన కూడా ఒక మెంబర్. ఇంకా చూడండి, ఇప్పుడు సీ నెట్వర్క్ ఆ లెటర్ని చింపి పడేస్తాం జరిగింది. ఈయన మీద ఏమి యాక్షన్ తీసుకోలేదు, బికాజ్ ఆ లెటర్ వెళ్ళింది ఎవరికి, ఈయనకి, మహా అయితే లేకపోతే ఈయన కొలీగ్స్కి, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు టీమ్ టీమ్. సో అది కూడా చింపి పడేస్తాం జరిగింది. ఇంత నేరస్తుడు, ఇంత కిరాతకుడు ఏం చేశాడంటే, ఇప్పుడు మనము అసలు దీనికి వస్తే ఇన్సిడెంట్కి, ఇందులో ఈ అమ్మాయి పాపం ఎవరైతే ఉన్నారో, ఈ అమ్మాయి ఇవన్నీ అరాచకాలు ఘోష్ చేసే, సంజయ్ ఘోష్ చేసే అన్ని అరాచకాలని కనిపెట్టి, ఖచ్చితంగా నేను ఇది మీరు ఇమీడియట్గా ఆపకపోతే నేషనల్ మీడియాకి చెప్పబోతున్నాను, నాట్ టు పోలీస్, మీడియాకే చెప్పబోతున్నాను. ఎందుకంటే ఆమెకు తెలుసు పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు, గవర్నమెంట్ పోలీసు వాళ్ళు కూడా టైఅప్ అయి ఉన్నారని ఆ అమ్మాయికి తెలుసు. అవును, తెలిసినప్పుడు ఆమె నేషనల్ మీడియాకి చెప్పేస్తాను నేను ఇది ఆపకపోతే అని కన్సర్న్డ్ అథారిటీకి కంప్లైంట్ ఇస్తుంది జరిగింది. ఆ కంప్లైంట్ ఈ కిరాతకుడైన సంజయ్ ఘోష్, సందీప్ ఘోష్కి తెలుస్తాం జరిగింది. జరగగానే ఇంకా ఈమెని హతమార్చాలి అని ఫిక్స్ అయ్యారు. దట్ ఈస్ హౌ దిస్ ఇన్సిడెంట్కి విత్తనాలు పడతామని, దట్ ఈస్ హౌ ఇట్ హస్ స్టార్టెడ్. అది జరిగిన తర్వాత వెంటనే ఇంక ఈ అమ్మాయిని చంపేయాలని డిసైడ్ అయిపోయాడు. ఎవడు? ఘోష్, సందీప్ ఘోష్ డిసైడ్ అయిపోయినప్పుడు అప్పుడు వాడుకుంది ఈ ఇడియట్ ఎవరు, వీడి పేరు సంజయ్, సంజయ్ రాయ్. ఓకే, సంజయ్ రాయ్ ఎవడండి? వాడు ఒక తాగుబోతు ఉమెనైజర్ ఫెలో. వాడు ప్రతిరోజు రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళి ఆఫీస్కి వస్తాడు. వాడి పనే అది, తాగాలి, రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళాలి, ఆఫీస్కి రావాలి. వాడి జనరల్ రొటీన్ అంట అది. చాలా షాకింగ్గా ఉంది అలాంటి యానిమల్స్ని అట్లాంటి వ్యవస్థలో యంగ్ ఇంటర్న్ డాక్టర్స్, అమ్మాయిలు వల్నరబుల్. నిన్న మనం చూస్తే సుప్రీంకోర్టు జస్టిస్ కూడా సీజే గారు, చంద్రచూద్ గారు వాళ్ళని ఎలా డిస్క్రైబ్ చేశారంటే, దే ఆర్ ద మోస్ట్ వల్నరబుల్ సోల్జర్స్ ఆఫ్ ద కంట్రీ. ఎందుకంటే యంగ్ అమ్మాయిలు ఇంటర్న్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు వల్నరబులే, నో డౌట్. చెప్తాంలో 1% కూడా డౌట్ లేదు. ఇంకా మన భారతదేశంలో అమ్మాయిలు ఇంకా వల్నరబులే. వెళ్ళి ఏ అమ్మాయిని అడిగినా చెప్తారు, ఎస్ మేము ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతున్నామని చెప్పేవాళ్ళే అమ్మాయిలు కదా, దే ఆర్ వల్నరబుల్. ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారే చెప్పినప్పుడు ఇంకా మనం ఎందుకు చెప్పకూడదు, దే ఆర్ వల్నరబుల్. అట్లాంటి వల్నరబుల్ స్త్రీలు ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఇంటర్న్స్ రాత్రి పగలు లేకుండా వాళ్ళకి షిఫ్ట్లు పడేటప్పుడు, ఇలాంటి డర్టీ క్రుక్డ్ ఫెలోస్ని, అన్కూత్ ఫెలోస్ని అక్కడ పెడతాం అనేది ఎంత తప్పు. చాలా మరి ప్రిన్సిపలే వేస్ట్ ఫెలో అయినప్పుడు, మరి కింద పనిచేసే ఎంప్లాయీస్లో కొంతమంది ఇలాంటి వేస్ట్ ఫెలోస్ రిక్రూట్ చేయాలి కదా. చేస్తేనే కదా ప్రిన్సిపల్ అరాచకాలన్నీ కూడా ఈజీగా మూమెంట్ అవుతాయి. ఆ రకంగా రిక్రూట్ చేసిన వ్యక్తే ఈ సివిక్ వాలంటీర్ రాయ్, సంజయ్ రాయ్. ఈ సంజయ్ రాయ్కి అది కాంట్రాక్ట్ ఇస్తాం జరిగింది అని మేము భావిస్తున్నాం. ఇవన్నీ కూడా మనం భావించేవే, మాట్లాడుకునేవన్నీ కూడా రేపు పొద్దున్న నిజానిజాలు బయటకు వస్తాయి, బట్ పబ్లిక్కి తెలియాలి కదా, మనకు తెలిసిన విషయాలు మనం చెప్పుకోవాలి కదా ఖచ్చితంగా. సో అట్లాంటి క్యారెక్టర్ ఉన్నాడు, ఇట్లాంటి క్యారెక్టర్ ఉన్నాడు కలిస్తే ఈ అమ్మాయి హతమారుస్తాం చాలా ఈజీ కదా. అయితే అక్కడ ఘోష్, ఈ సందీప్ ఘోష్ చేసిన తప్ప ఏంటి అంటే, ఈమెని చంపేసిన తర్వాత, మానభంగం చేసి చంపేసిన తర్వాత దీన్ని సూసైడ్గా చిత్రీకరించాలని ట్రై చేశాడు. కానీ ఆ బాడీని చూస్తే ఎవరు సూసైడ్ అని నమ్మరు కాబట్టి దాన్ని సూసైడ్ అని, అంటే బేసిక్గా వాళ్ళ పేరెంట్స్ వచ్చి చూడాలన్నా కూడా చూడలేదు ఈయన. ప్రిన్సిపల్ పేరెంట్స్ వచ్చి చూడాలన్నా కూడా లేదు, 3 అవర్స్ వరకు చూడలేదు. ఎందుకు చూడలేదు తెలుసుకోవాలి, ఎందుకు చూడలేదు అంటే ఈ 3 అవర్స్లో ఆయన ఏదో కుక్అప్ చేసి ఉంటాడు బాడీ నీట్గా సెట్ చేసి, మెడికల్ కాలేజ్ కాబట్టి ఎట్లా నీట్గా సెట్ చేయాలో సెట్ చేసేసి అది సూసైడ్ లాగా చూపి చిత్రీకరించాలని చూస్తారు. తండ్రి తల్లి ఎప్పుడైతే వచ్చి ఆ బాడీని చూస్తారో, బాడీని ఎప్పుడైతే క్లియర్గా తల్లి చూస్తాం జరిగిందో, ఇది సూసైడ్ కాదనేది డిక్లేర్ చేసి వేరే తోటి పక్కనున్న డాక్టర్స్కి వాళ్ళకి చెప్తాం జరిగింది. అప్పుడు అందరు డాక్టర్స్ వచ్చేసరికి ఇది సూసైడ్ కాదు, ఇది రేప్ అండ్ మర్డర్ అన్నది డిసైడ్ చేశారు. అయితే ఫస్ట్ సూసైడ్ అనుకున్నారు, అది ఫెయిల్ అయిపోయింది. ఎవరు? మన సందీప్ ఘోష్. సెకండ్, సందీప్ ఘోష్ ఏమనుకున్నాడు దీన్ని, ఓకే దీన్ని వీడి పేరు మీద వేసేద్దాం. ఎవరి పేరు మీద?
సంజయ్ రాయ్ పేరు మీద వేసేద్దాము, దీన్ని సంజయ్ రాయ్ రేప్ చేసి మర్డర్ చేసినట్టు వేసేద్దామని అట్లా చేశాడు. అది యాక్చువల్గా జరిగింది ఓన్లీ సంజయ్ రాయ్ అండ్ ఒక్క ఇండివిజువల్తో జరిగే పని కాదు, అది ప్రపంచం మొత్తం తెలుసు. అయితే ఎప్పుడైతే సంజయ్ రాయ్ పేరు మీద వేద్దామని సంజయ్ రాయ్ వచ్చి తనంతా తను ఒప్పుకున్నాడో అది కూడా వర్కౌట్ అవుతాం జరగలేదు. అయితే అప్పుడు ఏం చేశాడు అంటే ఇంక గవర్నమెంట్ కదా, ఈజ్ ఇన్వాల్వ్ విత్ ద గవర్నమెంట్ కాబట్టి ఇలా ఇలా గవర్నమెంట్కి సందేశం పంపిస్తాం జరిగింది. ఇది ఇంకా మనం దొరికిపోయేటట్టున్నాం, ఇందులో మొత్తం మన మాఫియా బయటపడిపోయేటట్టుంది. అమ్మాయి రేపు మర్డర్ పక్కన పడేసేయండి, అసలు మనం చేసే మాఫియా బయటకు వచ్చేపోతుంది, అసలు వచ్చేస్తే గవర్నమెంటే కుప్పకూలిపోతుంది అని చెప్పేసరికి వెంటనే గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే ఒక 600 నుంచి 700 మంది గుండాలని రౌడీలని హాస్పిటల్ మీదకి పంపించేస్తాం జరిగింది. ఎక్కడ ఉన్నా అక్కడ ధ్వంసం చేసేయండి, ఎవిడెన్స్ రాకూడదు బయటకి అని. ఆ రకంగా జరిగింది ఈ మాబ్ వయలెన్స్. అక్కడ ఈ మాబ్ వయలెన్స్ జరిగింది, అసలు ఏదో ఒక హాస్పిటల్లో ఎవరైనా నార్మల్గా చనిపోతే మాబ్ వయలెన్స్ జరుగుతుందండి? లేదు. ఆ అమ్మాయికి అంత సర్కిల్ ఉంటుందా అండి? లేదు. ఆ అమ్మాయి ఇంటర్న్. ఎస్. ఆ అమ్మాయి ఎవరో కూడా ప్రపంచానికి ఇంకా తెలియదు. అవును. ఆ అమ్మాయిని చంపేస్తే 700 మంది వచ్చి గొడవ చేస్తారా? అది కూడా అందులో వచ్చింది ఎవరు? డాక్టర్లు కాదు, డాక్టర్ల రూపంలో ఉన్న మాబ్ గూండాలు వచ్చి ఆ ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయాలని వచ్చారు. అంటే మూడో అటెంప్ట్ అది, ఎవిడెన్సెస్ క్లియర్ చేసేద్దామని మూడో అటెంప్ట్ కూడా సందీప్కి సంజయ్కి ఇద్దరికి ఫెయిల్ అయిపోయింది. అది ఇప్పుడు సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తాం జరిగింది. సిబిఐ సీల్డ్ కవర్లో ఎందుకు హ్యాండ్ ఓవర్ చేశారు సిబిఐకి, ఇది ఒకటి మాట్లాడుకోవాలి మనం. ఎస్. అది వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్కి ఇస్తే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఏవైతే సుప్రీంకోర్టుకి వెళ్ళాయో, మళ్ళీ సిజే గారు చీఫ్ జస్టిస్ గారు ఆ రిపోర్ట్స్ చూసి వాళ్ళని అక్షంతలు వేస్తాం జరిగింది, మొట్టికాయలు కొట్టి. ఇస్ దిస్ ద ఇన్వెస్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఐ హావ్ సీన్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ క్రిమినల్ అన్కూత్ మర్డర్ అని చెప్పి ఆయన చెప్తాం జరిగి ఆ కేసుని మళ్ళీ సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తాం జరిగింది. సో ఈ రకంగా మూడో ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. గోష్ది ఆ సంజయ్ మూడో ప్లాన్ కూడా ఫెయిల్ అవుతాం జరిగింది. ఇప్పుడు సిబిఐ చేతిలో ఉంది, యావత్ ప్రపంచం యావత్ భారతదేశం ఎదురు చూస్తుంది. సీల్డ్ కవర్లో ఆల్రెడీ సిబిఐ రిపోర్ట్ వచ్చేసింది, అది ఇప్పుడు బెంచ్ పైన ఉంది. ఇంకో గంటో అరగంటో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అందులో ఏం రాస్తుందో అనేది మనం తెలుసుకునే ఛాన్సెస్ ఉండొచ్చు. అది వచ్చిన తర్వాత తప్పకుండా మళ్ళీ మనం వీడియో ఇద్దాం. ఇది మొత్తం స్టోరీ అండి శిరీష గారు. సూపర్ సార్, గ్రేట్ అనాలిసిస్. అండ్ నిజం చెప్తున్నాను, ఇప్పటి వరకు చాలా మార్పులు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఆ మార్పులు వెనకాల అయితే ప్రభుత్వం పాత్ర అయితే చాలా ఉందని. ఎమర్జెన్సీ రావాలి కదండి. డెఫినెట్ గా సార్. అండ్ మీరు అన్నట్టుగానే చాలా మంది కూడా ఆ రిపోర్ట్ గురించి అయితే అందులో ఆ సీల్డ్ కవర్ లో ఏముంది అని చూస్తున్నారు. దాని గురించి కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. గ్రేట్ అనాలిసిస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.